ఏమండి జనకి ఎలా ఉన్నావు? నాకే అండి, బాగానే ఉన్నాను. జనకి చేతికి ఏమైంది? అబ్బే ఏం లేదు, ఏదో తీసుకుంది. ఎందుకమ్మా అబద్ధం చెప్తావు? నిజం చెప్పు. నిజమా? అవునరా, నాకు కూడా తెలియకుండా రక్తం అమ్మి డబ్బు తెచ్చింది. జనకి నువ్వు రక్తం అమ్మేవా? కొనేవాళ్ళుంటే మాంసం కూడా అమ్మేదిరా. ఇల్లు కడవటానికి, పొయ్యి వెలగటానికి దానికి ఇంతకన్నా మార్గమేముంది? నీకు సంపాదనేముంది? ఇదంతా కర్మరా కర్మ. తల్లి రక్తం పంచి ప్రాణం పోస్తుందంటారు, నువ్వు నీ రక్తం అమ్మిన ఆక తీర్చాలనుకుంటున్నా. మా అమ్మ ఎలా ఉంటుందో చూడలేదు, కానీ నీలాగే ఉంటుందని అర్థమైపోయింది. ఈరోజు నుంచి నిజాయితీగా సంపాదిస్తాను, మిమ్మల్ని అందరినీ పోషించుకుంటాను, పోషించుకుంటాను. భోంచేస్తున్నారండి అయ్యా, బాగా చేయండి. అమ్మా, అయ్యగారికి పౌరుషం పెరగటానికి 4 పచ్చిమిరపకాయలు కూడా వేసి పెట్టండి అమ్మా. వై పరకాలు, నీకన్నా పిచ్చి పట్టిందా? అవును అయ్య గారు, జానకమ్మ బతుకు చూసి వచ్చాక నాకు నిజంగానే పిచ్చి పట్టింది. మహాలక్ష్మి లాంటి ఆ తల్లి పాత చీరలు కట్టుకుని కళ్ళలో ఆకలిని కడుపులో బాధల్ని దాచుకుంటూ ఎలా బతుకుతుందో ఒకసారి చూసి రండి అయ్యా. దాని కర్మ చేసుకుందానికే అనిపిస్తోంది. బాగా చెప్పారు అయ్య గారు, దూడం తాగితే గేదెలకు కూడా కోపం వచ్చి కొమ్ములతో కుమ్ముతాయి. మనం మనుషులం కదా, వాటి పౌరుషాలు మనకెందుకులేండి. ఎందుకులని ఊరుకుంటుంటే రిచ్పై మాట్లాడుతున్నావు? నిలువు నా నరికేస్తాను. జానకమ్మ లాంటి చల్లని తల్లి పడే కష్టాలు చూశాక నాకు బతకాలం లేదండి అయ్యా. నరికేయండి నరికేయండి అయ్యా, నరికేయండి, నరికేస్తారంట, నరికేయండి అయ్యా, నరికేయండి. ఏమండి, అది ఆకలితో చచ్చిపోతే మన సిగ్గుతో చావాలండి. పిల్లలు తప్పు చేస్తే పెద్దవాళ్ళు క్షమించాలి, కానీ ఒంటిగా ప్రవర్తించకూడదు. ఎంత కాదనుకున్నా అది మన బిడ్డండి, ఒక్కసారి వెళ్ళిరండి. అమ్మా, ఇది ఇక్కడ తగ్గే జబ్బు కాదు, త్వరగా పట్టణం తీసుకెళ్లి చూపించండి, అప్పటి వరకు ఈ మందులు వాడండి. దాంతో ఆ ముసల్దానికి వైద్యం చేయించి మిగతా డబ్బుతో నీ మగుడేదన వ్యాపారం చేసుకోమను. ఇది దానం అన్న? ఈ ఇంటి కోడలు అనుకుంటే దానం, నా కన్న కూతురు అనుకుంటే కానుక. కన్న కూతురు? ఎవరు నాన్న కన్న కూతురు? నిజంగా బంధం నీ మనసులో ఉంటే నా పెళ్లికి వచ్చి 4 అక్షింతలు వేసేవాడివి. కన్న కూతురు కడుపుతో ఉన్నప్పుడు కనీసం నీ మనవరాలు పుట్టినప్పుడైనా కళ్ళారా చూడ్డానికి వచ్చేవాడివి. ఇప్పుడు నీకున్న డబ్బుతో నా దరిద్రాన్ని విక్రించడానికి వచ్చావన్నా? నువ్విచ్చిన డబ్బుతో పంచభక్ష పరమాన్నాలు తినే కన్నా నా భర్త సంపాదించిన డబ్బుతో గజ్జనీళ్ళు తగిన తృప్తిగా ఉంటుంది. వాడి ముఖం వాడింకే సంపాదిస్తాడు, నిన్ను ఇంటిని అమ్మడం తప్ప. లక్షలకు లక్షలు కట్నం తీసుకుని కూడా పెళ్ళాన్ని కృష్ణాలు పుస్తకలెడుతున్నారే, వాళ్ళతో పోల్చుకుంటే నా భర్త రత్నం అన్నా. రత్నం కట్టుకున్న చీరతో చిన్నను పెళ్లి చేసుకున్న ఆయన నువ్వు కోటీశ్వరుడని తెలిసినా కూడా నీ దగ్గర చిల్లిగవ్వ కూడా ఆశించలేదు. అందువల్ల నేను పుస్తంతో పడుకున్నానేమో గానీ నువ్వు పొరవు పోగొట్టుకోలేదు. నువ్వు నా కన్న తండ్రివి కాబట్టి ఎన్ని మాటలన్నా ఊరుకున్నాను. ఇదే మరొకడైతే నా చెప్పు తెగేదాకా కొట్టదాన్ని, పో బయటికి. శివ,
బ్రహ్మలో బ్రతుకును ఉద్యోగంలో చేరి గాడి చాకరీ చేస్తావా? అవును సార్, మా ఇల్లు గడవడమే చాలా కష్టంగా ఉంది. దయచేసి నాకు ఏదైనా పని ఇప్పించండి సార్. వద్దులే బాబు, నిన్న నా దగ్గర ఉద్యోగంలో పెట్టుకుంటే నా ఫ్యాక్టరీని ప్యాకెట్ క్లబ్గా చేస్తావు. నమస్కారం బాబు. ఏంటే ఇంట్లో గడవడం చాలా కష్టంగా ఉంది, ఏదైనా పనిపిస్తే చేసుకుంటాను సార్. చేసుకున్న పెళ్ళాన్ని చూసి మురిసిపోవడానికి ప్యాకడానికి నీకు టైం సరిపడలేదు. నువ్వేం పని చేస్తావయ్యా? వెళ్ళా కానీరా. నీ జీవితంలో నువ్వు ఏం పని చేసావో నీకు పని ఏమంటావు? మీరు ఏ పని ఇచ్చినా చేస్తాను సార్. చూడు బాబు, పని చేయటం అంటే ప్యాకాటం కాదు, అవన్నీ నీకు పడవ గాని. వెళ్ళు వెళ్ళు. ఏమిటండి అలా ఉన్నారు? మొహం ఏంటిలా వాడిపోయింది? ఏం లేదు జానకి. మీరు మనసులో ఏదో బాధపడుతున్నారు, నాతో చెప్పరా? జానకి, ఎవరిని పరిమమ్మని అడిగినా ఎగతాళి చేసి మాట్లాడుతున్నారు. చాలా తలెత్తుకుని తిరిగిన నా భర్త ఎవరి దగ్గర చేతులు కట్టుకుని నిలబడకూడదు. అందుకని తల్లి పుట్టమంటావా? అవునండి, మీరు వ్యాపారం చేస్తూ దర్జాగా మా నాన్న ఎదుట ఊళ్ళో వాళ్ళ ఎదుట తలెత్తుకు తిరగాలి. అందుకే మంగళసూత్రం మంగళప్రదంగా మనకు సహాయపడాలి. ఏమండి మీరు కంట తడి పెడుతున్నారా? కాదు జానకి, కట్టుకున్న దాని పాదాల మీద కన్నీళ్లు పులుసలుతున్నాను. నేను పేదవాణ్ణి కాదు, నువ్వు నా పక్కనున్నంత కాలం, నువ్వు నాతో నడిచినంత కాలం నేను కోటీశ్వరుని. దేవుళ్లకు భార్యలుగా దేవతలు దొరుకుతారంటారు, కానీ ఈ మనిషికి భార్యగా దేవత దొరికింది. అంత మాటను కండి, వెళ్ళిరండి. వచ్చేటప్పుడు పాపకు పాల డబ్బా, బామ్మకి మందులు తీసుకురండి. అల్లుడు 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 అల్లుడు, నీకు సంగతి తెలుసా? ఊళ్ళో ప్లాకార్డ్ పోటీలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి, గెలిస్తే లక్షలు లక్షలు వస్తాయి. ఒక్కసారి నువ్వు కూడా ఆటలో కూర్చుంటే. వద్దు మా, నేను ప్లాకార్డ్ ఆడడం ఎప్పుడు మానేశాను. అబ్బా, ఆ మానేసేదో ఇవాళ ఆడి మాని. కోటీశ్వరుల అమ్మాయిని పెళ్ళాంగా తెచ్చుకుని కూడు కూడా పెట్టలేకపోతున్నావు. ఆ పిల్లకి ఎప్పుడైనా పట్టుచీర కొని పెట్టావా? ఆ పాపకు గౌరవం కొన్నావా? నా మాట విని పౌరుషంగా దిగు, ధైర్యం చెయ్యి. వచ్చినా పోయినా ఇవాళ ఆఖరి రోజు. పెద్దోళ్ళు ఏం చెప్పారు? ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడే ఎత్తుకోమన్నారు. నా మాటని రాళ్ళుడు రాళ్ళుడు. నేను చెప్పలే రాళ్ళుడు, ఇవాళ గెలుపు నీదే. కసేపు వచ్చుకో బామ్మ, ఆయన మందులు తెచ్చేస్తారు. ఊపిరి ఆటలేదమ్మా. ఇంకా రాలేదమ్మా, వచ్చేస్తారు బామ్మా. పాపం బజార్ లేదా పన్నెండు ఆగిపోయి ఉంటారు. ఆయన పొద్దుననగా బయటకు వెళ్ళారు, నీకు ఎక్కడైనా కనిపించారా? అన్నవరా, నీ సత్యనారాయణ స్వామి అయినా వదులుతాడు, కానీ మీ ఆయన ప్యాకెట్ చెట్టును వదులుతాడమ్మా?
ఏంటి ఆయనకి ముక్కలు పంచుతున్నారు ఆయన దగ్గర డబ్బు లేదుగా మరి ఇంకా ఎందుకు కూర్చున్నావు లేచిపోయా మీ డబ్బు ఎక్కడికి పోదు ఈ ఒక్కట వేయండి డబ్బు లేకుండా కుదరదండి అలా అనకండి మీకు అనుమానం అయితే ఈ పాల డబ్బా పెట్టుకుని 100 రూపాయలు ఇవ్వండి పాల డబ్బాలకి ఫినాయిల్ డబ్బాలకి అప్పులు ఇవ్వడానికయ్యా ఇక్కడ కూర్చుంది లేదండి ఈ ఆట నేను తప్పకుండా గెలుస్తాను పేకాట్ లో ఎవడు గెలుస్తాడో పేకలు కనిపెట్టినాడో చెప్పలేకపోయాడు నువ్వేం చెబుతావు అంతగా అడుగుతున్నావు గనక ఈ 100 ఇస్తున్నాను ఆ డబ్బా ఇవ్వు పేకాడ కోసం పాల డబ్బాలు కూడా తాకడి పెట్టాడు పాపం ఇంకేముందని పెడతాడు ఇదిగో పాపం నన్ను నా బిడ్డని తాగట్టు పెట్టుకుని మా ఆయన ఆడుకుంటు బాబు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు భారీగా మీరు ఆడే ఆటను చూసి ఆనందపడదామని వచ్చాను పసిబిడ్డ ఆకల్ని బాబు ఆరోగ్యాన్ని త్యాగం చేసి మీరు ఆడే ఆటను చూసి గర్వపడదామని వచ్చాను జనకి నన్ను క్షమించు జనకి నన్ను క్షమించు లేదండి భారీగా నా ధర్మాన్ని నిలబెట్టుకున్నాను భారతంలో ధర్మరాజు జూదంలో తన భార్యని పణంగా పెట్టిన భారతీయ సాంప్రదాయానికి నా మొగుడు వారసుడైనందుకు ఉండిపోతున్నాను ఇప్పుడు నాతో పాటు నా బిడ్డని ఈ జూదంలో పెట్టి పాత పురాణానికి కొత్త అక్షరాలు చేరుస్తున్నాను జానకి నేను చేసిన తప్పే సుఖాల్లో బ్రతికి నా ఇంట్లో కష్టాలు పడుతున్న నీ కన్నీళ్లు తుడవాలని ఆడాను మనిషిగా నీ ముందు ఓడిపోయాను భార్యని ఆదరించడానికి ఇంతకన్నా మార్గం లేదా జానకి అయ్యా బాబు పశువులు కూడా కష్టపడి బతుకుతాయి కానీ మీరు ఈ పేకాడితే గాని బతకలేరు గడ్డి తిన్న పశువులకి పాలిచ్చే లక్షణం ఉన్నప్పుడు బుద్ధొచ్చిన మీకు ఈ పేకాటి మీద సంపాదించి గడ్డి తిని అలవాటు ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది భారతంలో 105కునే జూదం ఆడితే ఈ భారతదేశంలో పేట పేటకి భారత జూదం నడిపి మీ సంసారాలు ఎందుకు పాడు చేసుకుంటున్నారు మీరు మూడు ముక్కలు ఆట ఆడే ముందు మీరు మూడు ముళ్ళు వేసిన మీ ఇంటి ఆడదానికి కాస్త విషం ఇచ్చి చంపొచ్చి ఆడుకోండి అయ్యా ఆడుకోండి జరిగి 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 నేను మోసపోయాను ఆయన్ని మనిషిగా మంచి వాడిగా మార్చగలిగానని సంబరపడ్డాను కానీ అదంతా అబద్ధం భ్రమ నేను చేత కాని దాన్ని అసమర్థురాల్ని మొగడి మనసు దిద్దుకోలేని పిచ్చిదాన్ని నన్ను క్షమించు బామ్మ ఇక నేనేమి పట్టించుకోను నీ మనవరాల్ని మనవణ్ణి బాగు చేసుకుంటావో పాడు చేసుకుంటావో నీ ఇష్టం ఎందుకంటే ఏడుస్తారు ఆవిడ చచ్చిపోయిందని సంతోషించండి మీరింకేం పని చేసినా అడగడానికి పెద్ద దిక్కు లేదు మీరు ఏం చేసినా అడగడానికి అపసదానికి దారి లేదు నేను కూడా పోతే మీకు అడ్డు చెప్పేవాళ్ళు మీ కాళ్ళకు అడ్డు పడేవాళ్ళు కానీ వంటనే ఉంటారు జరిగి ఒకసారి పెట్టని చూడటానికి నువ్వు లేకపోతే బిడ్డ దిక్కులేదు అయిపోతుంది నేను లేకపోయినా పర్వాలేదు కానీ బిడ్డకు నువ్వు కావాలి నీకు ఇష్టం లేకపోతే నేను శాశ్వతంగా దూరమైపోతాను కానీ నువ్వు చావడానికి వీల్లేదు నువ్వు చావడానికి వీల్లేదు జరగ కానీ కన్ను మాకు కావాలి మగును కావాలి నువ్వు లేకపోతే నేను బ్రతకలేదు జరగి బ్రతకలేదు Oh, my God.
ఇవన్నీ ఎక్కడ వింటి కష్టపడి పని చేసి తీసుకొచ్చాను బామ్మంటే ఎంత సంతోషించదా అవును ఇంతకాలం ఎవరూ మార్చలేని మూర్ఖుణ్ణి నువ్వు మార్చినందుకు చాలా సంతోషించేది చూడగో నా మొగుణ్ణి మూర్ఖుడంటే నాకు చెడ్డ కోపం వస్తుంది కోపం వస్తే ఏం చేస్తావు ఇలా వాటేసుకుంటావు అంతేగా ఉండండి పాపంది చూడు జనకి ఈ రోజు నా కూలి డబ్బుల్లో నా బుజ్జి పాపాయికి 5 రూపాయల చాక్లెట్లు నా ముద్దుల పిల్లానికి 5 రూపాయల పువ్వులతో పాటు ఈ సామాన్లు కొనగా ఇదిగో 30 రూపాయలు మిగిలింది అబ్బా ఈ లెక్కలన్నీ నాకు చెప్పాలా మరి నా సంపద నా ముద్దుల పిల్లానికి కాకుండా పక్కింటోడి పిల్లానికి చెప్పమంటావా చాలండి స్నానం చేద్దురుగా పద పద జనకి కొత్తగా మూటలు మూయడం కదా నాలుగు రోజులు పోతే అదే సర్దుకుంటుంది నువ్వు సౌప్రద్దు ఇప్పుడు రాజకుమారులా ఉంటే మీరు నా కోసం కూలి వాళ్ళ మూటలు మోస్తున్నారు జనకి మహారాణిలా ఉండే నువ్వు నా కోసం వస్త్రం లేదు దాని ముందు ఇదంతా మనం తలెత్తుకుని బ్రతకడం కోసం తలదించుకుని మూటలు మూయడంలో తప్పలేదు జనకి